హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి 8వ తరగతి టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి 8 యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు లైన్ టు లైన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు 9వ యూనిట్, కొన్ని సహజ దృగ్విషయాలు. ఆకాశంలో మెరుపులు కూడా విద్యుత్తు మెరుపుల వంటివే అయితే అవి అధిక పరిమాణంలో ఏర్పడతాయి. ప్రాచీన కాలంలో మనుషులు మెరుపులు ఎలా ఏర్పడతాయో సరిగా అర్థం చేసుకోలేక వాటిని దేవతల లేక దుష్టశక్తుల ఆగ్రహంగా భావించారు. దాదాపు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకు పూర్వమే గ్రీకులు సీమ గుగ్గిలాన్ని, ఇది ఒక లక్క ఉన్నితో రుద్దిన తర్వాత అది వెంట్రుకలను ఆకర్షించడం గుర్తించారు. 1752వ సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం మరియు ఆకాశంలో మెరుపులు రెండు ఒకే దృగ్విషయమని తెలియజేశాడు. ఇవి రెండు ఒకటి అయినప్పటికీ వేర్వేరు స్థాయిలలో జరుగుతాయని గుర్తించడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్, ప్లాస్టిక్ స్కేల్ను తలపై కొద్దిసేపు రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. రిపిల్ను పాలిథిన్ కాగితంతో రుద్దినప్పుడు విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది. అదేవిధంగా దువ్వెనను తల వెంట్రుకలకు రుద్దినప్పుడు ఆవేశాన్ని పొందుతుంది. ఇటువంటి వస్తువులను ఆవేశం కలిగిన వస్తువులు అంటాం. ఆవేశాన్ని కలిగి ఉన్న రిపిల్, దువ్వెన వంటి వస్తువులు దగ్గరకు వచ్చినప్పుడు కాగిత ముక్కలు వెంట్రుకల వంటివి కూడా ఆవేశాన్ని పొందుతాయి. ఉన్ని గుడ్డతో రుద్దిన మరో బెలూన్ను ఆకర్షిస్తుంది. పాలిథిన్ కాగితంతో రుద్దిన రిపిల్ అదే కాగితంతో రుద్దిన మరో రిపిల్ను వికర్షిస్తుంది. ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్ పాలిథిన్ కాగితంతో రుద్దిన రిపిల్ ఆకర్షించుకుంటాయి. అంటే విజాతి అయస్కాంతాల ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి అయస్కాంతాల ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఒక గాజు కడ్డిని సిల్కు గుడ్డతో రుద్దితే గాజు కడ్డి ధనావేశాన్ని, సిల్కు గుడ్డ రుణావేశాన్ని పొందుతాయి. గాజు కడ్డిని పాలిథిన్ షీట్తో రుద్దిన ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు తెచ్చినప్పుడు వాటి మధ్య ఆకర్షణ ఉంటుంది. స్ట్రా రుణావేశం పొందుతుంది. రుద్దడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ఆవేశాలు స్థిరమైనవి, వాటంతట అవే చలనంలోకి రాలేవు. ఒకవేళ విద్యుత్ ఆవేశాలు చెలిస్తే దానిని విద్యుత్ ప్రవాహం అంటాం. వలయంలో విద్యుత్ ప్రవాహం ఆవేశాల కదలికలను తెలియజేస్తుంది. ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకొస్తే ఆవేశం లేని వస్తువుపై వ్యతిరేక ఆవేశం ప్రేరేపింపబడి అది ఆకర్షణకు గురవుతుంది. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా తెలుసుకోవడానికి విద్యుత్ దర్శినిని ఉపయోగిస్తాం. గతంలో విద్యుత్ దర్శినిలో అల్యూమినియంకు బదులుగా బంగారు రేకులను వినియోగించారు. ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు లోహవాహకాల ద్వారా ఆవేశాలను బదిలీ చేయవచ్చు. ఆవేశాల బదిలీ ప్రయోగంలో అల్యూమినియం రేకులకు ఆవేశం కలగజేస్తూ పేపర్ క్లిప్లను చేతితో తాకగానే అల్యూమినియం రేకులు ఆవేశాన్ని కోల్పోయి దగ్గరగా వస్తాయి. కారణం, అల్యూమినియం రేకులోని ఆవేశాలు మీ శరీరం ద్వారా భూమికి చేరుతాయి. అల్యూమినియం రేకులు ఆవేశాన్ని పోగొట్టుకున్నాయి. వస్తువుపై గల ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ఎర్త్ చేయటం అంటాం. భవనాలను విద్యుత్ షాకుల నుండి మరియు లీకేజీల నుండి రక్షించడం కొరకు ఎర్త్ చేస్తారు. గాలిలో మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలో కణాలతో ఘర్షణ వల్ల మేఘాలు ఆవేశపూరితమవుతాయి. మేఘాల ఉపరితలాలు చాలా పెద్దవి కనుక ఉపరితలాలపై ఆవేశం చాలా ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటుంది. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరొక మేఘం వచ్చినప్పుడు అది రెండవ మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపింపజేస్తుంది. ఈ విధంగా ఆవేశం ఒక మేఘం నుండి మరొక మేఘంపైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ మేఘాల మధ్య గాలి అతామ విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది, కనుక వాటి మధ్య ఆవేశాల బదిలీ సాధ్యం కాదు. మేఘాలపై ఆవేశం అధిక మొత్తంలో పోగుపడినప్పుడు గాలి అతామ విద్యుత్ వాహకం అయినప్పటికీ ఆవేశాల బదిలీని నిరోధించలేదు. అందువల్ల ధన రుణ ఆవేశాల మధ్య ఉత్పార్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది.
వీటినే మెరుపులు అంటాం. ఈ ప్రక్రియను ఉస్తార్గం అంటాం. విద్యుత్ ఉస్తార్గ ప్రక్రియ రెండు లేక అంతకన్నా ఎక్కువ మేఘాల మధ్య జరగవచ్చు, లేదా మేఘాలు భూమి మధ్య కూడా జరగవచ్చు. మెరుపుల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి తటిద్వాహకాలను ఉపయోగిస్తాం. భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డిని భవన నిర్మాణ సమయంలోనే గోడలో అమర్చుతారు. లోహపు కడ్డి ఒక చివర గాలిలో ఉంటుంది, రెండవ చివరను భూమిలోకి పాతుతారు. విద్యుత్ ఆవేశాలను పైనుండి భూమికి చేర్చడానికి ఈ కడ్డి ఉపయోగపడుతుంది. భవనం కంటే లోహపు కడ్డి ఎత్తులో ఉంటుంది. 2005 అక్టోబర్ 8 ఉత్తర కాశ్మీర్లోని ఊరి తంగాదర్ పట్టణాలలో పెద్ద భూకంపం సంభవించింది. 2001 జనవరి 26 గుజరాత్లోని భూజు జిల్లాలో పెద్ద భూకంపం సంభవించింది. భూమి కొద్దిసేపు కదలడాన్ని భూకంపం అంటాం. భూపటాలంలో జరిగే కదలికలు భూకంపానికి కారణమవుతాయి. 2004 డిసెంబర్ 26 హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చింది. దీనివల్ల భారతదేశ తూర్పు తీర ప్రాంతాలలోనూ అండమాన్ నికోబార్ దీవులలో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణనష్టం వాటిల్లింది. భూమి యొక్క పొరలలో అన్నింటికన్నా పెద్దైన భూపటాలం అంతర్భాగంలో ఏర్పడే అలజడి వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూపటాలం మొత్తం ఒకే పొరగా లేదు, ఇది విడివిడిగా ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలను పలకలు అంటాం. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. ఒక పలక మరొక పలకను ఢీకొన్నప్పుడు కానీ, రెండింటి మధ్య రాపిడి జరిగినప్పుడు కానీ భూపటాలంలో కదలికలు వస్తాయి. భూ అంతర్భాగంలో జరిగే ఇటువంటి కదలికలు భూ ఉపరితలంలో భూకంపాన్ని కలిగిస్తాయి. భూకంపాలు ఎక్కువసార్లు భూ అంతర్భాగంలోని పలకల కదలికల వల్లే జరుగుతాయి. భూ ఉపరితలంపై ఈ పలకలకు దరిదాపుల్లో ఉండే ప్రాంతాలను బలహీన ప్రాంతాలుగా భావించవచ్చు. భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలు, కచ్ తీరం, రాజస్థాన్, గంగా పరివాహక ప్రాంతాలు అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలు. భూకంప శాస్త్రవేత్తలు భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి భూకంప లేఖిని, భూకంప దర్శిని అనే రెండు పరికరాలను ఉపయోగిస్తారు. భూకంపం కారణంగా ఏర్పడిన కంపన తరంగాలను లెక్కగట్టేది భూకంప లేఖిని. భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేది భూకంప దర్శిని. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ కొలత ఆధారంగా గుర్తిస్తారు. రిక్టర్ స్కేలుపై కొలత 7.0 కన్నా ఎక్కువ నమోదైనప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. భూజ్ కాశ్మీర్లో వచ్చిన భూకంప తీవ్రత 7.5 కన్నా ఎక్కువ. భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని సెస్మిక్ తరంగాలు అంటాం. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తాం. భూకంప లేఖినిలో కంపన గొట్టం లేదా లోలకం ఉంటుంది. భూ అంతర్భాగంలో కంపనాలు జరిగినప్పుడు కంపన గొట్టం కంపించి గొట్టానికి గల పెను కంపనం చెందుతుంది. ఆ కంపనాలు కింద ఉన్న తిరిగే డ్రమ్కు అతికించిన తెల్ల కాగితంపై నమోదవుతాయి. కాగితంపై నమోదైన గీతలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు భూకంపం యొక్క పూర్తి వివరాలను రూపొందిస్తారు. రెక్టర్ స్కేల్ రేఖీయమైనది కాదు. రిక్టర్ స్కేల్పై 2 పాయింట్లు పెరిగితే విధ్వంస శక్తి 1000 రేట్లు అదనంగా విడుదలవుతుంది. భూకంప తీవ్రత 6 ఉన్నట్లయితే తీవ్రత 4 ఉన్నప్పుడు కన్నా 1000 రేట్లు అదనపు విధ్వంస శక్తి విడుదలవుతుంది. భూకంప తీవ్రతను భ్రామక పరిమాణ స్కేల్ను ఉపయోగించి కనుగొనవచ్చు. భ్రామక పరిమాణ స్కేల్ భూ ఉపరితలం వద్ద వచ్చే విస్థాపనంతో సంబంధం లేకుండా భూ అంతర్భాగంలో గల పలకల విస్థాపనంపై ఆధారపడి పనిచేస్తుంది. రిక్టర్ స్కేల్ పద్ధతి కంటే భ్రామక పరిమాణ స్కేల్ పద్ధతి భూకంపం ద్వారా విడుదలైన శక్తిని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడుతుంది. అతిపెద్ద భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగపడే ఏకైక సరైన పద్ధతి భ్రామక పరిమాణ స్కేల్ పద్ధతి. భూకంప ప్రమాద పటం ప్రకారం హైదరాబాద్ నగరం 2వ జోన్లో ఉంది. భూకంప ప్రభావం 3.5 కన్నా తక్కువ అంటే భూకంప రేఖిని నమోదు చేస్తుంది, కానీ మనం గుర్తించలేము. 3.5 నుండి 5.4 అప్పుడప్పుడు గుర్తించగలం, విధ్వంసం పెద్దగా ఉండదు. 5.5 నుండి 6.0 ఇక్కడ భూకంపాల భవనాల కొద్దిపాటి నష్టం జరుగుతుంది. నాణ్యత లేని నిర్మాణాలు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత 6.1 నుండి 6.9 100 కిలోమీటర్ల వైశాల్యంలో తీవ్రత ఉంటుంది ఇక్కడ. తర్వాత 7.0 నుండి 7.9
పెద్ద భూకంపాలు ఇవి జరిగినప్పుడు ఆస్తి మరియు ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. నెక్స్ట్, 8 కన్నా ఎక్కువ అతిపెద్ద భూకంపాలు అనేక వందల కిలోమీటర్ల వైశాల్యంలో ప్రభావం ఉంటుంది. తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఇక్కడ భూపటాలం, భూప్రవారం, అంతర భూకేంద్రం అని అంటే భూమి ఉంటుంది. అయితే ఇక్కడ మనం భూకంపాలు భూ పటాలంలో జరిగే ఈ పొర వల్ల ఏర్పడతాయి. ఓకే, మళ్ళీ 10వ యూనిట్ గురించి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.